తెల్లవారెను తేజరిల్లెను భూమి తెల్లదూ
తొలగించేను బన్న ఏసులేచేను సతాను పోలేను ఏసులేచేను సతాను పోలేను మరొకసారి ఏసులేచేను సతాను పోలేను ఏసులేచేను సతాను పోలేను కళ్యాణమే ఇక కళ్యాణమే యెహోవా మహిమ నీ మీద ఉదయించును. మనందరము కలిసి ప్రభుని స్తుతిస్తూ ఆరాధిస్తూ అనే నామాన్ని గణపరుదాం. స్తోత్రం. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభు నామానికి మహిమ. వెలుగు వచ్చును యెహోవా మహిమా నీ మీద ఉదయించెను తేజరిల్లుము. ఆమేన్. నీకు వెలుగు వచ్చును ఆయన మహిమా నీ మీద కనబడుచున్నది అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది. అందరము కలిసి పాడుదాం. ఆయన మహిమా నీ మీద కనబడుచున్నది అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది. లెమ్ము తేజరిల్లుము లెమ్ము నీవు తేజరిల్లుము ప్రభువు కొరకు ప్రకాశించుము. లెమ్ము నీవు తేజరిల్లుము ప్రభువు కొరకు ప్రకాశించుము. యెహోవా మహిమా ఆమేన్. చప్పట్లు కొడుతూ ప్రభు నామానికి మహిమ. చూడుము భూమి మీద చీకటి కమ్ముచున్నది జీవవాక్యము చేబూని జ్యోతి వలెలెము. పాడదమా. చూడుము భూమి మీద చీకటి కమ్ముచున్నది జీవవాక్యము చేబూని జ్యోతి వలెలెము. జనములు ఈ వెలుగునకు మరుగిడి వచ్చేదరు. ఆమేన్. రాజులు నీ ఉదయ కాంతికి త్వరపడి వచ్చేదరు. ఆమేన్. అవునయ్యా. జనములు నీ వెలుగునకు మరుగిడి వచ్చేదరు. రాజులు నీ ఉదయ కాంతికి త్వరపడి వచ్చేదరు. లెమ్ము తేజరిల్లుము లెమ్ము నీవు తేజరిల్లుము ప్రభువు కొరకు ప్రకాశించుము. గ్లోరీ. లెమ్ము నీవు తేజరిల్లుము ప్రభువు కొరకు ప్రకాశించుము. యెహోవా మహిమా. ఆమేన్. మీలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగునట్లుగా దేవుడు చేస్తాడు. ఎన్నిక లేని వాణిని బలమైన జనముగా దేవుడు చేస్తాడు. స్తోత్రం. నీ దుఃఖ దినములు సమాప్తమగబోతున్నాయి. నీ దుఃఖ
కాని దేవుడు ఆనందంగా మార్చబోతున్నాడు. నీ గోనె పట్టను స్తుతి వస్త్రంగా మార్చబోతున్నాడు. ఆమేన్. ఒంటరి అయిన వాడు వేయి మంది అగును, ఎన్నికలేని వాడు బలమైనట్టి జనమగును. రెండోసారి, ఒంటరి అయిన వాడు వేయి మంది అగును, ఎన్నికలేని వాడు బలమైనట్టి జనమగును. ప్రభువే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. ఆమే. నీ దుఃఖ దినములు సమస్తమగునని ప్రభువు సెలవిచ్చును. అవునయ్యా. ప్రభువే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. నీ దుఃఖ దినములు సమస్తమగునని ప్రభువు సెలవిచ్చును. లెమ్ము తేజరిల్లుము, లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. గ్లోరీ. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. తేజరిల్లుము నీకు వెలుగు వచ్చును. యెహోవా మహిమ, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. తేజరిల్లుము ఆమేన్ ఆమేన్. నీకు వెలుగు వచ్చును. ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది. ఆయన మహిమ, ఆయన మహిమ అవునయ్యా నీ మీద కనబడుచున్నది. అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది. చెప్పలు కొడుతూ లెమ్ము, లెమ్ము నీవు తేజరిల్లుము, గ్లోరీ, ప్రభువు కొరకు ప్రకాశించుము. ఆమే. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. యెహోవా మహిమ. యేసయ్యతో ఒక గంట అనే ఈ కార్యక్రమాన్ని మా కుటుంబాలకు, మా సంఘములు ఉన్న కుటుంబాలకు ప్రేమించి మీరు బహుమానంగా ఇచ్చిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు. మేమందరము నీ సన్నిధిలో గడుపుతూ ఉండగా ఈ ప్రశస్తమైన ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా మార్చండి. ప్రభువా, మమ్మల్ని అందరినీ మీ ప్రత్యేకమైన ఆశీర్వాదాలతో నింపండి. ఇప్పుడు కొద్ది నిమిషాలు ప్రభువా, ఇంతవరకు పాడిన పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు, స్తుతి ఆరాధన ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. ఇప్పుడు కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని మేము ధ్యానించబోతూ ఉండగా వినుటకు తగిన చెవిని, గ్రహించుటకు తగిన హృదయాన్ని, వాక్యానుసారంగా జీవించే మంచి మనస్సును మాలో ప్రతి వ్యక్తికి ప్రసాదించండి. నిన్నటి దినాన్న మీరు మాట్లాడిన అమూల్యమైన మాటలను బట్టి మీకు స్తోత్రములు. ప్రజల హృదయాలలో మీరు కలిగించిన గొప్ప స్పందనను బట్టి మీకు స్తోత్రములు. ప్రభువ, మరలా ఈ రాత్రి వేళ మీరు మాట్లాడబోతున్న మాటలను బట్టి ముందుగానే మీకు స్తోత్రములు. వీక్షిస్తున్న వారందరూ, వారందరి గృహాలలో, వారందరి జీవితాలలో ఈ మాటలు ఫలించున్నట్లు, వారు ఆశీర్వదించబడినట్లు, గొప్ప మార్పు, గొప్ప కార్యం ప్రతి కుటుంబంలో జరుగునట్లుగా సహాయం చేయండి. ప్రపంచాన్ని కరోనా వైరస్ భయంకరంగా పీడిస్తూ భయభ్రాంతులను చేస్తున్న ఈ సమయంలో ప్రభువా, మీ ప్రశాంత వేళ మీ సన్నిధిలో గడుపుటకు ఇట్టి కృపను మా సంఘబిడ్డలకు మీరు ప్రేమించి మీరు అనుగ్రహించిన విధానం బట్టి మీకు స్తోత్రములు. మీ సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవా మీ మందిర ద్వారమునొద్ద ఉండుట అది మాకెంతో ఆశీర్వాదం తండ్రి. ఇప్పుడు మేము గడిపే ఈ ఒక్క గంట 1000 గంటల కంటే మించినది ప్రభువా, ఎంతో విలువైనది తండ్రి. ఈ గంట నిశ్చయంగా మా సంఘ విశ్వాసులందరి కుటుంబాలకు, జీవితాలకు ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. అల్పునిగా మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. ఈ అల్పుని మీ ప్రత్యేకమైన అభిషేకంతో నింపి మీ సిలువ చాటున మరుగుపరిచి మీ పరిశుద్ధ అగ్నితో కాల్చి మీ నామ ఘనత కొరకు మీ మీద ఆశ పెట్టుకుని లైవ్ను వీక్షిస్తున్న ప్రతి జీవితానికి, కుటుంబానికి ఆశీర్వాదం కలుగునట్లుగా మాట్లాడాల్సిందిగా కోరుకుంటూ నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో
మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరలోక తండ్రి. ఆమేన్. కూర్చున్నామండి. దేవుని ఘనమైన నామానికి స్తోత్రములు. ఈ లైవ్ వీక్షిస్తున్న మీకందరికీ మన ప్రభును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామములో మా శుభములు హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నామండి. మనందరం కలిసి గొప్ప దేవుణ్ణి స్తోత్రించి ఆయన నామాన్ని చప్పట్లు కొడుతూ ఆయన్ని మనం గణపరుద్దామా. హల్లెలూయా 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 హల్లెలూయా. మన దేవుడు మహాదేవుడు, గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఆయన సన్నిధిలో కూడి వచ్చిన మనందరి జీవితాలను ఆయన ఆశీర్వదించబోతున్నాడు. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నిన్నటి దినాన శ్రమలు ఎందుకు వస్తాయి? ఆ శ్రమలలో దేవుని ఉద్దేశం ఏంటి? మనం నిన్నటి దినాన మనం కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవడం జరిగింది. మీలో చాలామంది ఆ మాటలకు స్పందించారు. నిజంగా శ్రమలు మన జీవితానికి రావడానికి గల కారణం, ఆ శ్రమల్లో మన రియాక్షన్ ఎలా ఉండాలి అనే ఆ సంగతులు నిన్న దినాన్న మీలో చాలామందిని బలపరిచినాయని, మీ ఫోన్ కాల్స్ను బట్టి, మీరు పెట్టిన మెసేజెస్ను బట్టి మరి మేము విని ఎంతగానో ఆనందించాం. మరి ఈ రాత్రి కూడా అసలు శ్రమ, ప్రస్తుతానికి మనం శ్రమ కాలంలో ఉన్నాం. ఈ భయంకరమైన శ్రమల కాలంలో మనం ఇంకొక 14 రోజులు మనం ఉండాల్సి ఉంది. ఇంకొక 15 రోజులు. ఈ 15 రోజులు మరి ఇప్పటి వరకు ఉన్న శ్రమ ఒక్క రీతి అయితే ఇక మీదట ఇంకా కొంచెం కఠినం, ఇంకా కఠినం. ఇన్నాళ్ళు కొద్దో గొప్ప పర్వాలేదు, కానీ ఇక్కడ నుండి అసలైంది ఉంది. ఏదో అంటారు చూడండి, ముందున్న ముసళ్ళ పండగ అన్నట్టు ఇక రానున్న దినాలు ఇంకా కొంచెం కఠినంగా, ఇంకా కొంచెం కష్టం కావచ్చు. ఎందుకంటే బయట మనకు పనులు లేవు, వ్యాపారాలు లేవు, వెళ్ళటానికి అవకాశాలు లేవు, అన్ని పరిస్థితులు దారులు మూసుకుపోతున్నాయి. ఇప్పుడు ఎలా పోషించబడాలి, ఎలా నిలబడాలి, ఎలా కుటుంబం పరిస్థితి ఏంటి అంటూ అనేక సార్లు మన జీవితంలో మరి ఈ టెన్షన్, ఈ టెన్షన్, ఈ టెన్షన్లోనే ఈరోజు మీరు ఈ స్క్రీన్ ముందు కూర్చొని మాటలు మీరు వింటున్నారని నేను అనుకుంటున్నాను. ఈ టెన్షన్లో దయచేసి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మీరు వినండి. అసలు శ్రమలు రావడానికి గల కారణం ఏంటి, ఈ శ్రమల్లో మన రియాక్షన్ ఏంటి, మనం ఎలా స్పందించాలి, మనం ఎలా ఉండాలి అనే కొన్ని మాటలు మనం దేవుని వాక్యపు వెలుగులో మనం నేర్చుకుంటాం. అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయంలో మనం ఒక్కసారి 5వ వచనం చూస్తే అసలు ఈ శ్రమలలో ఏం జరుగుతుంది అనే ఒక్క మాట చక్కగా అక్కడ రాయబడి ఉంది. నన్ను ఎంతో బలపరిచింది ఈ శ్రమలు. నిజంగా మాటలు మనం కాసేపు మనం ధ్యానం చేసుకుందాం. 1వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగూ విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. ఒక్కసారి మనం ఆలోచిస్తే శ్రమలు మా యందు ఎలా విస్తరిస్తున్నాయో, అట్ ద సేమ్ టైం దేవుని ఆదరణ కూడా మాకు విస్తరిస్తుంది. హల్లెలూయా. అంటే ఒక్కసారి మనం ఆలోచిస్తే దేవుని ఆదరణ, విస్తారమైన దేవుని ఆదరణ మనకి ఎప్పుడు దొరుకుతుందంటే ఇదిగో శ్రమలు విస్తరిస్తున్న కొలది, శ్రమలు ఎక్కువ అవుతున్న కొలది. ఇందాక నేను అంటున్నాను, నేను ముందే చెప్పాను మీకు, ఇన్నాళ్ళు ఉన్న రీతి వేరు. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇంతకుముందు మనం కొద్దో గొప్ప కష్టపడిన డబ్బులు పక్కన పెట్టుకున్నాం, అదేదో మనం అలా కొట్టుకెళ్ళిపోయింది మన పరిస్థితి. ఇక నుండి ఎలాగా, ఇదిగో 1వ తారీఖు వస్తుంది, చాలా ఛాలెంజెస్ ఉన్నాయి మనకి. ఇంటద్ది కట్టాలి, పాల బిల్లు కట్టాలి, మరి కుటుంబంలో చాలా ఇబ్బందులు, మరి వీటన్నిటిని ఎలా ఎదుర్కొనేది, ఎలా నిలబడగలిగేది, చాలా టెన్షన్ టెన్షన్గా మీరు టెలివిజన్ ముందు కూర్చున్నారు. ఇక ముందు ఎలా ఉంటుంది? అందుకే ముందుగానే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, రానున్న దినాలలో ఇంకా కొంచెం శ్రమ విస్తరించబోతుంది. ఈ శ్రమ విస్తరిస్తున్న కొలది ఏం జరగబోతుందో తెలుసా? దేవుని ఆదరణ అది విస్తరించబోతుంది మన జీవితాల మీద. దేవుని ఆదరణ విస్తరించబోతుంది మన జీవితాల మీద. హల్లెలూయా. ఈరోజున ఈ స్క్రీన్ ముందు కూర్చున్న మనందరినీ ఇన్నాళ్ళు దేవుడు ఆదరించిన విధం వేరు, కానీ ఇక్కడ నుండి మనల్ని మరి ఎక్కువగా విస్తారంగా దేవుని ఆదరణ చూడబోతున్నాం. నిశ్చయంగా మీరు నమ్మండి, కలలలో దేవుడు మిమ్మల్ని ఆదరిస్తాడేమో, దర్శనాల ద్వారా దేవుడు మిమ్మల్ని ఆదరిస్తాడేమో. చాలాసార్లు గొర్రెపిల్ల పట్టుకుని ఉన్నట్లుగా దేవుడు మాకు కనబడ్డాడు, కలలో కనబడ్డాడు అని మీరు చాలామంది చెప్పడం విన్నారు. ఈరోజు స్క్రీన్ చూస్తున్న మీ అందరికీ రాత్రి కానీ రేపు రాత్రి కానీ ఇలాంటి చక్కని కలుస్తే ఎంత బాగుంటుంది. ఆ గొర్రెపిల్ల పొజిషన్లో మీరుంటే, మీరు ఏసఐ చేతిలో ఉంటే, మీ తల ఆయన నిమురుతూ ఉన్నట్లుంటే అది నిజంగా ఏసఐ గొప్ప ఆదరణ. ఒకవేళ అలాంటి దర్శనం వచ్చినా రాకపోయినా నిజంగా మన జీవితాలలో ఆయన ఆదరించకపోతే మరి ఎవరు ఆదరిస్తారండి? మనుషులంతా అమ్మ మనం
మనకు రాకపోతే కష్టాలు చెట్టుకి చేమకు వస్తాయా, మనకు రాకపోతే కష్టాలు రాళ్ళకి రప్పలకు వస్తాయా, కష్టాల సమయంలోనేనమ్మా మనం నిలబడాలి అంటూ మనుషులు మాటలు ఆదరణ చెప్పేవారే. ఆఫ్ కోర్స్ నేను కూడా లిటరల్లీ మీతో మామూలుగా మనిషిలా మాట్లాడాలంటే మనిషి ఆదరణ ఇవ్వగలను, కానీ నిజమైన ఆదరణ మన జీవితాలకు ఇవ్వగలిగింది పరమ దేవుడు. ఆయన ఒక్కడు మాత్రమే నిజమైన ఆదరణ. ఆయన ఇచ్చే ఆదరణ ఎలా ఉంటుందో చెప్పనా, మన బాధ నివారణ అయిపోద్ది ఆయన ఇచ్చే ఆదరణ, మన సమస్య తొలగిపోద్ది ఆయన ఇచ్చే ఆదరణ. అలాంటి గొప్ప ఆదరణ ఎలాగిస్తాడో నాకైతే తెలియదు. విశ్వాసంతో నమ్మి ఈ స్క్రీన్ ముందు కూర్చొని వాక్యం వింటున్న మీ అందరి జీవితాలను కుటుంబాలను నా యేసయ్య ఎక్కువగా ఆదరించబోతున్నాడు. నమ్మిన వారంతా చప్పట్లు కొడుతూ నీ గొప్ప ఆదరణ నాకు ఈ శ్రమకాలంలో దొరుకుతుందయ్యా మీకు కృతజ్ఞతలని చప్పట్లు కొట్టండి. ఒక్కసారి మనం ఆలోచిస్తే ఇజ్రాయేలీల చరిత్ర మీకు చెప్తానండి. నిర్గమకాండములో మొదటి అధ్యాయంలో 12వ వచనం ఒక్కసారి మనం చూస్తే, నిర్గమకాండం మొదటి అధ్యాయము 12వ వచనం దయచేసి చదువుదామండి. నిర్గమకాండం మొదటి అధ్యాయము 12వ వచనం, అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి. అంటే చూడండి ఎంత వాళ్ళ లేకుండా చేయాలనుకుంటున్నారు, ఎంత ఇశ్రాయేలీని శ్రమ పెడుతున్నారు. వాళ్ళు శ్రమ పెట్టే కొలది ఇక్కడ చూడండి దేవుని గొప్ప ఆదరణ వారి మీద ఉంది కాబట్టి వారు విస్తరిస్తున్నారు. వాళ్ళు ఎంత శ్రమ పెడుతున్నారో వీళ్ళంత విస్తరిస్తున్నారు. శ్రమ ఎంత ఎక్కువ వస్తుందో మన జీవితాలకి దేవుని ఆదరణ అంత ఎక్కువ రాబోతుంది, అంతగా మనం విస్తరించబోతున్నాం, అంతగా మనం బ్లెస్ అవ్వబోతున్నాం. హల్లెలూయా. ఇంకొక మాట మీకు నేను గుర్తు చేయబోతున్నాను, యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో 13వ వచనం మనం పరిశీలిస్తే ఈ శ్రమలలో మనను చూచి జాలి పడతాడంట మన దేవుడు. ఒక్కసారి ఆ మాట చూద్దాం చూడండి, 49వ అధ్యాయం యెషయా గ్రంథం 13వ వచనం చూద్దామా. శ్రమ నొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. అంటే చూడండి ఆయనే డైరెక్ట్గా దిగిపోతాడంట రంగంలోకి, ఆయన జాలి పడతాడంట, ఆయనే స్వయాన వచ్చి మనల్ని ఓదారుస్తాడంట. అబ్బా దేవుని ఓదార్పు ఎంత గొప్పగా ఉంటుందండి. ఏమంటే ఒక మాట మీకు చెప్పమంటారా దేవుని ఓదార్పు ఎలా ఉంటుందో, మరియా మార్తా వారిరువురు ఇద్దరు దుఃఖంలో ఉన్నారు, ఒక్కగానొక్క తమ్ముడిని కోల్పోయారు. ఆ తమ్ముడు చచ్చిపోయాడు, చచ్చిపోయిన తమ్ముడిని సమాధి చేసేశారు. 4 రోజుల తర్వాత యేసయ్య వచ్చాడు. యేసయ్యను చూచేటప్పటికీ దుఃఖం కట్టలు దిగింది వాళ్ళకి, తట్టుకోలేకపోతున్నారు వారు, గుండెలు బాదుకొని ఏడుస్తున్నారు. ఇక వారిని చూచి ఆయన కూడా ఏడ్చాడండి. యోహాను సువార్త 14:11 అధ్యాయంలో 35వ వచనం మనం చూస్తే యేసు కన్నీళ్లు విడిచానని మాట మనం చూస్తాం. యేసయ్య కూడా కంటతడి పెట్టుకున్నాడు, ఆయన జాలిపడ్డాడు. జాలిపడి మనలాగా అయ్యయ్యో అయ్యయ్యో చుచ్చు చుచ్చు అని అనలేదు, కానీ ఆయన అన్నాడు అమ్మా ధైర్యంగా ఉండండి అని వాళ్ళ మీద జాలిపడి వాళ్ళని ఆదరిస్తూ ఓదారుస్తూ. ఇప్పుడు ఏమన్నాడంటే ఎక్కడుంచారు చెప్పనమ్మా తీసుకువెళ్ళారు, ఇదిగోనయ్యా దీనిలోనే ఉంచారు, ఆ రాయి తీయండి అన్నారు, ఆ రాయి తీశారు. అక్కడ జరిగిన వింత ఏంటో చెప్పనా, అరే లాజర్ బయటికి రా అన్నాడు, లాజర్ బయటకు వచ్చేసాడు. ఎంత దుఃఖంలో ఉన్నారో అప్పటికప్పుడు అంత దుఃఖాన్ని ఆనందంగా మార్చేశాడు. దేవుని ఓదార్పు అంత బ్రహ్మాండంగా ఉంటుంది, దేవుని ఆదరణ అంత బ్రహ్మాండంగా ఉంటుంది. కృపగల దేవుడు మనకి శ్రమ ఎక్కువయ్యే కొద్దీ ఆయన ఆదరణ ఎక్కువ అవ్వబోతుంది, ఆయనే రంగంలోకి దిగి మనల్ని ఓదార్చబోతున్నాడు. ముందుగానే మీ మైండ్స్ని నేను ప్రిపేర్ చేస్తున్నాను దేవుని పేరట, ఎందుకంటే మనం ఆయన పిల్లలం, ఆయన తప్ప మరెవరు ఆదరిస్తారు, ఆయన తప్ప మరెవరు సహాయం చేస్తారు, ఎవరు పట్టించుకుంటారు. గొప్ప దేవుడు మనలో ప్రతి వ్యక్తిని ఆయన ఆదరించబోతున్నాడండి. శ్రమ పెట్టిన కొలది ఇజ్రాయేలీలు విస్తరించినట్లుగా శ్రమలు ఎక్కువయ్యే కొద్దీ రంగంలోకి ఆయన దిగుతాడు, జాలి పడతాడు మన యందు, ఓదారుస్తాడు, మనల్ని ఆయనే ఆదరిస్తాడు. ఆ ఆదరణ ఇదిగో ఇక్కడ మరియ మార్తలకు ఇచ్చిన ఆదరణ, కోల్పోయిన తమ్ముడిని తిరిగి మళ్ళీ బ్రతికించి ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, నాయన విధవరాలి కుమారుని పరిస్థితి ఏమైంది, పడిమెత్తి తీసుకెళ్ళిపోతుంటే గుండెలు బాదుకొని ఏడుస్తుంది. ఆమెతో అన్నాడు పాడి దగ్గరికి వెళ్ళి పాడి దించండి రా అన్నాడు. ఇప్పుడు ఆమె తను అమ్మ ఎడవకమ్మా అన్నాడు. జాలిపడ్డ దేవుడు ఏం చేశాడు తెలుసా, వెంటనే ఆ ప్యాడిని పట్టుకున్నాడు, లేరా అన్నాడు, లేచి కూర్చున్నాడు. ఇప్పుడు ఆ తల్లి, అంతవరకు గుండెలు బాదుకొని ఏడుస్తున్న తల్లి ఇప్పుడు తట్టుకోలేనంత ఆనందంతో నిండిపోయింది. ఏ వింత చేస్తాడో మీ కుటుంబంలో, ఏ ఆశ్చర్యం చేస్తాడో తెలియదు. వింతల చేయటంలో ఆయనకు మించునోళ్ళు ఎవరు లేరు. మహా ఆశ్చర్య కార్యాలు ఆయన ఒక్కడే చేయగలడు. మన సంఘాలలో ఈ లైవ్ వీక్షిస్తున్న ప్రతి కుటుంబంలో, మన సంఘ బిడ్డలందరి జీవితాల్లో
ఆయన మహా ఆశ్చర్య కార్యములు చేయునుగాక. ప్రతి జీవితం మీద ఆయన జాలిపడునుగాక. ఆయన ఓదార్పును చూపించునుగాక. గొప్ప ఆదరణ మనందరి జీవితాలకు ఆయన ప్రసాదించునుగాక. నమ్మిన వారంతా చప్పట్లు కొడుతూ నిండు మనసుతో దేవదేవునికి కృతజ్ఞత స్తోత్రములు చెల్లించండి. హల్లెలూయా 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 హల్లెలూయా. రెండో మాట మనం పరిశీలిస్తే ఆయన ఈ శ్రమల దినాల్లో మనకి జరిగేదేంటి? ఈ శ్రమ దినాలలో 119వ కీర్తన మనం పరిశీలిస్తే ఈ శ్రమ దినాలు మనకి ఎందుకు వస్తాయి? మొదట ఆయన ఆదరణ, శ్రమలలో ఆదరణ ఎక్కువైంది, శ్రమలలో ఆదరణ ఎక్కువైంది. రెండవది ఈ శ్రమ దినాల్లో మనకి ఆయన చేసే పని ఏంటంటే శ్రమ కాలంలో 119వ కీర్తన 67వ వచనంలో ఈ మాట అంటాడండి. 67వ వచనం, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. 71వ వచనం, నేను నీ కట్టడలను నేర్చుకొనునట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. చూడండి ఎంత స్పష్టంగా చెప్తున్నాడు, అయ్యా శ్రమ కలగక మునుపు త్రోవ విడిచి నాకు ఇష్టమైనట్టుగా తిరిగానయ్యా, నాకు నచ్చినట్టుగా తిరిగానయ్యా, నాకు ఏది తోస్తే అలా చేసేసుకుంటూ ఎలా పడితే అలా జీవించాను, అది శ్రమ కలగక మునుపు. కానీ ఇప్పుడేం జరుగుతుందో చెప్పనా, నేను నీ వాక్యాన్ని కూర్చొని శ్రద్ధగా వింటున్నానయ్యా, నీ వాక్యాన్ని నేను చదువుతున్నానయ్యా, నీ వాక్యాన్ని నేను అనుసరిస్తున్నానయ్యా. ఇంతకు ముందు నాకు ఎలా తోస్తే అలా చేసేవాడిని, చేసేదాన్ని. కానీ ఇప్పుడు శ్రమ కలిగిన తర్వాత నీ వాక్యాన్ని నేను చదువుతున్నాను, వింటున్నాను, నీ వాక్యాన్ని నేను అనుసరిస్తున్నాను. ఒక్కసారి ప్రియ దైవ జనాంగమ, శ్రమ కలుగక మునుపు కూర్చున్న మనలో, ఈ లైవ్ చూస్తున్న మనలో చాలా మంది మనకు ఎలా తోస్తే అలా చేసుకుంటూ వెళ్ళిపోయామేమో. ఇప్పుడు ఒక నిర్ణయానికి మనం వస్తాం, అయ్యా నువ్వు ఎలా చెప్పితే అలా చేస్తామయ్యా, నీ వాక్యం ఎలా చెప్పితే అలా చేస్తానయ్యా. ఎవరు మట్టుకు వారం ఈ తీర్మానాలు చేసుకుంటూ మనం ముందుకు వెళుతున్నాం. శ్రమ కలగక మునుపు మనకి తీర్మానాలు రాలేదు, మనకి పరివర్తన రాలేదు, ఈ పశ్చాత్తాపం రాలేదు, దేవుని సన్నిధిలో ఈ మార్పు మనకు రాలేదు. శ్రమ నొందిన తర్వాత ఇప్పుడు ఆయన కట్టడలు నేర్చుకుంటున్నాం, ఇప్పుడు ఆయన వాక్యానుసారంగా జీవించాలనే తీర్మానాలు మనం చేసుకుంటున్నాం, ఇప్పుడు వాక్యాన్ని బుద్ధిగా శ్రద్ధగా చదువుతూ దాన్ని వింటూ ఆ ప్రకారం జీవించడానికి నిర్ణయాలు తీసుకుంటాం. అందుకే అంటున్నాడు, అయ్యా నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నొంది ఉండుట అది నాకు మేలాయను. అది నాకు మేలయిద్దయ్యా, అది నాకు మేలయిద్దయ్యా. ఈరోజు శ్రమ మనకు మేలుకరంగా ఉండబోతుంది, మనకు మేలు జరగబోతుంది శ్రమ వల్ల. హల్లెలూయా. ఒక సాక్ష్యాన్ని నేను మీ ముందు నేను పంచుకుంటాను. 2వ దినవృత్తాంతముల గ్రంథములో 33వ అధ్యాయాన్ని మనం పరిశీలిస్తే ఇక్కడ ఒక రాజుకు వచ్చిందండి కష్టం. ఆ రాజు పేరు మీ అందరికీ తెలుసు, ఆయన పేరు మనష్షే. ఏమండి ఈ మనష్షే ఎవరు అని మనం ఆలోచిస్తే ఈ మనష్షే గురించి మనం చూస్తే మరి అతని తండ్రి పేరు హిస్కియా అండి. హిస్కియా కుమారుడు మనష్షే. ఏమండి తండ్రి ఎంత భక్తిపరుడో, ఈడు అంత శాడిస్ట్ అనమాట, అంత దుర్మార్గుడు, అంత నీచమైన వాడు. దేవునికి ఎంత అనుకూలంగా వెళ్ళాడో తండ్రి, ఇప్పుడు దేవునికి అంత అడ్డంగోలుగా వెళ్ళిపోతున్నాడు. దేవునికి ఏమేం చేస్తే ఇష్టం ఉన్నదో అవన్నీ చేస్తున్నాడండి. శకునాలు చెప్పించుకున్నాడు, అగ్రిప్రవేశం చేస్తున్నాడు, ఏమండి రకరకాలుగా విగ్రహారాధన చేస్తూ, మరి విగ్రహార్పితమైన స్తంభాలను నిలబెడుతూ, దేవతా స్తంభాలను భయంకరంగా, ప్రభు భయంకరంగా అతడు మరి దేవునికి ఇష్టం లేని పనులన్నీ చేస్తున్నాడు, పనులన్నీ చేస్తున్నాడు. 10వ వచనం మనం పరిశీలిస్తే 33వ అధ్యాయంలో ఈ మాట మనం చూస్తాం, యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానములు పంపినను వారి చెవి ఒగ్గకపోయిరి. దేవుడు వర్తమానాలు పంపించాడంట, దేవుడు ఎన్నోసార్లు వర్తమానాల ద్వారా మాట్లాడాడంట, వర్తమానాల ద్వారా అతను సరిచేయాలని ప్రయత్నం చేశాడు, కానీ అతడు మాత్రం సరవ్వలేదు, చెవి ఒగ్గలేదంట. అసలు ఆ వర్తమానాలకు చెవి ఒగ్గలేదు. కాబట్టి ఏం జరిగింది, యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించను. ఏదో మన మీదకి కరోనా వైరస్ను రప్పించినట్లుగా వాళ్ళ మీదకి అష్షూరు రాజును పంపించాడండి. ఇప్పుడు అష్షూరు రాజు ఏం చేశాడు, మనష్షే తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతన్ని బబులోనుకు తీసుకొని పోయి. ఈ కరోనా వైరస్ మనల్ని ఏం చేస్తుంది, కనపడని భయంకరమైన శత్రువు అంటున్నారు, నిజంగా కనపడని భయంకరమైన శత్రువు. ఏం చేసింది, మనందరినీ లాక్డౌన్ చేసేసింది, బంధించేసింది ఎవరికి, వాళ్ళు వాళ్ళ గృహాల్లో. ఇన్ని గంటలు ఎప్పుడైనా ఉన్నారా మీ ఇంట్లో,
ఒక్కసారి మీరు చెప్పండి, ఇన్ని గంటలు ఇళ్లలో బంధించబడి ఎప్పుడు ప్రపంచం ఎలా స్పందించిపోయింది? లేదండి, ఒక దేశంలో జరిగిందేమో అలాగా, లేదు ఇంకో దేశంలో జరిగిందేమో, ప్రపంచం అంతా స్తంభించిపోయిందండి. ఇప్పుడు లాక్డౌన్, ప్రపంచం అంతా బంధకాల్లోకి వెళ్ళిపోయినట్టు అయిపోయిందండి. అందరూ ఒక బంధకాల్లోకి వెళ్ళిపోయారు. ఇలాంటి పరిస్థితికి వెళ్ళిపోయింది చూడండి. ఎందుకంటే మనం అందరము దేవుని వాక్యానుసారంగా జీవించాలి, వాక్యాన్ని అనుసరించాలి అనే ఉద్దేశంతో దేవుడు చూడండి ఎలాంటి ప్రణాళికను నెరవేర్చాడు. ఆయన చూడండి ఎన్నిసార్లు వాక్యం ద్వారా మాట్లాడాడంట, ఎన్నిసార్లు వాక్యం ద్వారా సరి చేయడానికి ప్రయత్నం చేశాడంట, కానీ వారి చెవి ఒగ్గలేదంట. ఎప్పుడైతే చెవి ఒగ్గలేదో కరోనా వైరస్కి మనల్ని అప్పగించినట్లుగా అష్షూరు రాజుకు అప్పగించాడు. అష్షూరు రాజు ఏం చేశాడంటే కరోనా వైరస్ మనల్ని లాక్డౌన్ చేసినట్లుగా అష్షూరు రాజు అతన్ని గొలుసులతో లాక్డౌన్ చేసేసి తీసుకుని వెళ్ళిపోయాడు బాబులోనికి. ఈ బాబులోన్ తీసుకువెళ్ళి, బాబులోన్ అంటే అది దరిద్రం, అది భయంకరమైన పరిస్థితి, భయంకరమైన ప్యాథటిక్ కండిషన్ అంటారే ఆ కండిషన్. రానున్న దినాల్లో ఆ కండిషనే రాబోతుందండి. ఏం జరగబోతుందని టెన్షన్ వాతావరణం అండి. ఇలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు చూడండి అతను ఏం చేశాడు. 12వ వచనం, అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలెడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతన్ని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడు అని మనష్షే తెలుసుకొనెను. హల్లెలూయా. ఒక్కసారి మనం ఆలోచిస్తే ఎప్పుడైతే ఆ బంధకాల్లోకి, ఆ లాక్డౌన్లోకి వెళ్ళిపోయాడో, అతడు వెంటనే శ్రమలో ఉన్నప్పుడు అతడు చేసిన తెలివైన పనిడు చెప్పిన ఈరోజు మన సంఘాలు చేస్తున్నారు, ఈరోజు క్రైస్తవులంతా చేస్తున్నారు, దేవుని నమ్ముకున్న బిడ్డలంతా చేసే పన్నెండు చెప్పన శ్రమ వచ్చింది. ఈ శ్రమ రావడానికి కారణం నేనేమైనా పొరపాటు చేశానా ప్రభు? అయ్యా నేనేం పొరపాటు చేశానో, మన మోకాళ్ళుని మోకాళ్ళ మీద ఎలా ఒప్పుకుంటున్నాం? అయ్యా పలానా రోజు పలానా చేశా, పలానా రోజు పలానా చేశా, పలానా విషయంలో నేను మిమ్మల్ని ఆయాసపెట్టాను, పలానా విషయంలో మిమ్మల్ని దుఃఖపెట్టాను, క్షమించయ్యా, నేను పాపినయ్యా, నిన్ను చాలా ఆయాస పెట్టానయ్యా, నేను దుర్మార్గంగా నిన్ను అయ్యా బాధ పెట్టానయ్యా అంటూ దేవుని సన్నిధిలో మనం ఎలాగైతే పశ్చాత్తాపడుతున్నామో అతగాడు ఏమండి, దేవునికి రాజైనా ఒకటే, మంత్రి అయినా ఒకటే, సామాన్య సీదాసాదా అయినా ఒకటే. మనకి ఈ హెచ్చు తగ్గులు ఉన్నాయి, కానీ ఎవరికి ఏ విధమైన లాక్డౌన్ ఇవ్వాలో ఆయనకి తెలుసు. ఇక్కడ మనకి కరోనా లాక్డౌన్ ప్రపంచానికి ఇచ్చినట్టుగా అతగాడికి అష్షూరు రాజు లాక్డౌన్లోకి వెళ్ళిపోయాడు. ఆ శ్రమలో ఉన్నప్పుడు అతడు ఒక తెలివైన పని చేశాడు. ఇన్నాళ్ళు చేసినా చేయకపోయినా, ఇన్నాళ్ళు దేవుని వ్యతిరేకంగా ఉన్నా, ఇన్నాళ్ళు ఇష్టారాజ్యంగా ప్రవర్తించినా, ఇప్పుడు మాత్రం దేవుని పాదాల దగ్గర మోకాళ్ళేసేసాడు, బహుగా తగ్గించుకున్నాడంట. చూడండి చూడండి, ఆ టైంలో అతను చేసిన శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరులైన దేవుని సన్నిధిలో తను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలెడగా మొరబెట్టాడు. అయ్యా అయ్యా దయచేసి అయ్యా, ఈ భయంకరమైన పరిస్థితి, ఈ లాక్డౌన్ ఎత్తివేడుకు సహాయం చేయండి. పనులు లేక ఇబ్బంది పడిపోతున్నాం, వ్యాపారాలు లేక ఇబ్బంది పడిపోతున్నాం, భయంకరమైన శ్రమలో ఉన్నాం, ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతున్నాం, అయ్యా దయచేసి మమ్మల్ని కరుణించు అని మొరపెట్టాడంట. మొరపెట్టాడు, మనం అలా మొరపెట్టాలని. అతడు మొరపెట్టాడు దేవుని సన్నిధిలో. అతని మొర్ర ఏంటో మరి అతడి సంగతే తెలుసుకో. మన మొర్ర నేను ఇప్పుడు చెప్పిందనమాట, అలా మనం మొర్ర పెట్టాలి. అయితే అలా మొర్ర పెడితే దేవుడు ఏం చేశాడు తెలుసా? అతని విన్నపములను ఆలకించాడు. అతని విన్నపాలు అంతటి దుర్మార్గుడు ప్రార్థన చేస్తే మొర్ర పెడితేనే అతని విన్నపాలు దేవుడు ఆలకించాడు కదా. మనం దేవునికి ఇష్టమండి. ఏదో తెలుసో తెలియక ఒకటి రెండు పొరపాట్లు మనం చేస్తుండొచ్చు, కానీ మన పొరపాట్లు మనం ఒప్పుకుందాం. ఏం నేను పొరపాటు చేస్తే నా మీదకి రావాలి, కానీ ప్రపంచానికి వచ్చిందేంటి? ఏమో ప్రపంచానికి ఒక్కసారి బుద్ధి చెప్పగలిగిన ఆయన ఒక్కడ మాత్రమేనండి. ప్రపంచం ఆయన ఆధీనంలో ఉందండి. ప్రపంచ ప్రజలందరికీ ఒక్కసారే బుద్ధి చెప్పాలనుకున్నాడేమో. చూడండి, ఇక్కడ కష్టం వస్తే ఇంకో చోటుకి వెళ్ళిపోతాం, అక్కడికి వస్తే ఇంకో చోటుకి వెళ్ళిపోతాం. ఎవడెవడికి సాయం చేయలేని పరిస్థితుల్లోకి వచ్చేసాం ఇప్పుడు. ఎవడి కాడు కష్టాల్లో పడిపోయారండి, ఎవరి కాళ్ళు అందరు కష్టాల్లో మునిగి తేలాడుతున్న పరిస్థితి అండి. ఈ పరిస్థితుల్లో చూడండి, ఆయన పాదాల దగ్గర మనం మోకరించి, అలాంటి దుర్మార్గుడు మోకరించి మొర్ర పెడితే, తగ్గించుకొని ప్రార్థన చేస్తే ఆ మొరలో ఆలకించాడు కదా. మన మొరలో ఆలకించడా? ఖచ్చితంగా ఆలకించబోతున్నాడు. ఈ శ్రమలో దేవుడు మనల్ని ప్రార్థనాపరులుగా చేయబోతున్నాడు. మనల్ని మనం చెకప్ చేసుకొని, మనల్ని మనం దేవునికి అనుకూలంగా, వాక్యానికి అనుకూలంగా మనల్ని మార్చడానికే దేవుడు ఈ శ్రమ పంపించాడేమో. అఫ్ కోర్స్ అది నిజమై ఉంటే, మనం నిజంగా ప్రభు పాదాల దగ్గర ఈ రాత్రి వేళ ఆయన పాదాల దగ్గర మనల్ని మనం సరిచేసుకోగలిగితే, ఏలియాను
కరువు దినాలలో లోటు లేకుండా సమృద్ధిగా పోషించిన దేవుడు మన దేవుడు. ఏలియాను పోషించిన దేవుడు మనల్ని పోషించడా, ఏలియాకు సహాయం చేసిన దేవుడు మనకు సహాయం చేయడా, ఖచ్చితంగా మన దేవుడు మనకు సహాయం చేయబోతున్నాడు. మనకు లోటు రానివ్వకుండా ఇన్నాళ్ళు నడిపించిన దేవుడు ఇక మీదట కూడా నడిపించబోతున్నాడు. ఆయన చప్పట్లు కొట్టి, నమ్మిక ఉన్న వారే చప్పట్లు కొట్టి ఆయనకి కృతజ్ఞత స్తోత్రములు చెల్లించండి. హల్లెలూయా. మనిషి శ్రమలో ఉన్నప్పుడు అతడు అలా తగ్గించుకొని మొర్ర పెట్టగా అతని మొర్ర దేవుడు ఆలకించి ఏం చేశాడంట, యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతన్ని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు, అంటే అతని క్షేమ స్థితిలోకి మళ్ళీ తీసుకొచ్చాడు, అతన్ని మంచి పరిస్థితులకు మళ్ళీ తెచ్చాడు, అతన్ని మంచి పొజిషన్లో మళ్ళీ అన్ని పరిస్థితులు మార్చాడు, మళ్ళీ మంచిగా తీసుకొని వచ్చేసాడు. అలా తీసుకొని వచ్చినప్పుడు అంట అప్పుడు ఈయన తెలుసుకున్నాడు దేవుడు అంటే యెహోవాయే, యెహోవాయే దేవుడు. ఈరోజున మనం ప్రపంచానికి తెలియచెప్పబోతున్నాం, ప్రపంచ ప్రజలంతా ఆయన ముందు మోకాళ్ళు అయిపోతున్నారేమో, యేసే దేవుడని నోటితో ఒప్పుకోబోతున్నారేమో, ఆయన్ని ప్రార్థించబోతున్నారేమో, నాకు తెలియదు. ఈ కష్టంలో నా కోరిక ప్రపంచమంతా యేసే దేవుడని తెలుసుకునుగాక, ప్రపంచమంతా నోళ్లతో యేసయ్యను స్తుతించునుగాక, యేసయ్య ముందు మోకాళ్ళు అయ్యునుగాక. ఈ సకల జగత్తును నువ్వే పరిపాలిస్తున్నావయ్యా, అది ఒక ఇండియా కాదు, ఒక అమెరికా కాదు, ఒక చైనా కాదు, ఒక జపాన్ కాదు, ఒక లేకపోతే ఇంకో పాకిస్తాన్, ఏ దేశమైనా సరే అన్నిటిపైన ఆయన ఆధిపత్యం వహిస్తున్నాడని అన్ని దేశాలు తెలుసుకోబోతున్నాయి. చప్పట్లు కొట్టి ప్రభుకి మనం స్తోత్రం చేయలేదాం. హల్లెలూయా. నిజంగా అలాంటి దుర్మార్గుడు ప్రార్థన ఆలకించి ఆ దుర్మార్గుడికి క్షేమ స్థితినిచ్చి అతన్ని మళ్ళీ మంచి పరిస్థితులకు తెచ్చిన దేవుడు మన క్షేమ స్థితిలోనికి మనల్ని తిరిగి ఆయన తీసుకుని వచ్చునుగాక, మనకు అన్ని మళ్ళీ సమృద్ధిలోనికి దేవుడు నడిపించునుగాక. హల్లెలూయా. ఒక మనిషి విషయంలో చేసిన దేవుడు, ఒక దావీదు విషయంలో చేసిన దేవుడు, దావీదు సాక్ష్యం కూడా అదే, శ్రమ కలుగక మునుపయ్యా, కష్టం రాక మునుపు త్రోవ విడిచి నాకు ఇష్టమైన నడిచా, ఇప్పుడైతే నీ వాక్యాన్ని అనుసరించి నడుస్తున్నానయ్యా అంటూ 71వ వచనం, నేను నీ కట్టడలను నేర్చుకుని ఉండినట్లు శ్రమ నొంది ఉండుట అది నాకు మేలయిందయ్యా. నేను బుద్ధిగా కూర్చొని నీ వాక్యాన్ని నేర్చుకొని వాక్యానుసారంగా జీవించున్నట్లుగా ఈ శ్రమ రావడం నాకు మేలయిందయ్యా. నేను అంటున్నా మనకు మేలు జరగబోతుంది, ఈ శ్రమల వెనక మనకు మేలు జరగబోతుంది, ఖచ్చితంగా మనం బ్లెస్ అవ్వబోతున్నాం. 100% రాసుకోండి, ఈ రోజున డేట్ వేసుకొని రాసుకోండి, ఇది మన మేలు కోసమే. మనల్ని భక్తులుగా చేయబోతున్నాడు దేవుడు, మనల్ని ఓ మార్పును కలిగించబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం మారిపోతాం, ప్రతి క్రైస్తవుడు ప్రతి కుటుంబంలో ఈ మార్పు కలుగునుగాక, ఈ మార్పు కలుగునుగాక. ఎన్నిసార్లు దేవుడు వాక్యాల ద్వారా మార్చాలనుకున్నాడు, ఎన్నిసార్లు దేవుడు వాక్యాలు పంపించాడు మనిషికి, ఏది చెవి పెట్టుకోలేదంట అండి. ఎన్నిసార్లు దేవుడు మనల్ని కూడా దర్శించాడు, మనం ఏది చెవి పెట్టలేదేమో. ఈరోజైనా కనీసం అలాంటి దుర్మార్గుడే మోకాళ్ళేసి బహుగా తగ్గించుకొని కన్నీళ్లతో ప్రార్థిస్తే మంచోళ్ళం కదా, మనమా ప్రార్థన చేస్తే దేవుని సింహాసనం కదిలిపోద్దండి. అలాంటి దుర్మార్గునికి వెంటనే రెస్పాండ్ అయ్యాడు, మనకు వెంటనే రెస్పాండ్ అవుతాడు. మనం కూడా మారిపోదాం, మారిపోదాం, ఆయన సన్నిధిలో తగ్గించుకుందాం. ఏదో మీరు పాపాలు చేశారు, ఏదో తప్పులు చేశారని నేను చెప్పట్లేదండి, నా ఉద్దేశం అది కాదు. చిన్న చితక అలాంటివి కూడా మన దేవుని ముందు మనం సరి చేసుకునే రైట్ టైంలో మనం ఉన్నామని ప్రభుపేట మీకు నేను తెలియజెప్పుకుంటున్నాను. హల్లెలూయా. మూడో మాటకు నేను వెళుతున్నానండి. మూడో మాట హెబ్రూలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఈ శ్రమలు ఎందుకు వస్తున్నాయి, శ్రమకాలం ఎందుకు వస్తుంది, మూడో మాట మీకోసం నేను చెప్తున్నాను. చూడండి, హెబ్రూలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం ఒక్కసారి చూద్దామా. 2వ అధ్యాయం 10వ వచనం, ఎవని నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవని వలన సమస్తము కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచు ఉండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. హల్లెలూయా. ఇక్కడ ఈ మాట వండర్ఫుల్గా ఉందా చూడండి, ఎవని నిమిత్తం సమస్తము ఉన్నవో, ఎవని వలన సమస్తము కలుగుచున్నవో. అంటే ఎవని నిమిత్తం ఇవన్నీ ఉన్నాయో, ఈ ఆకాశం, భూమి, సముద్రం, ఈ సృష్టి యావత్తు ఎవని నిమిత్తం ఉన్నవో, ఎవని ద్వారా అవి కలిగినవో. ఇంకా క్లారిటీ ఇస్తున్నాడు, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచూ ఉండగా వారి రక్షణకర్తను. అంటే ఇంతకీ ఎవరని మీకు అర్థమైంది,
యేసయ్యను వారి రక్షణకర్తను యేసయ్యను యవని నిమిత్తం అన్ని ఉన్నాయో యవని ద్వారా అన్ని కలిగినవో హి ఇస్ నథింగ్ బట్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ మన ప్రభువైన యేసయ్య ఆయన ద్వారానే సమస్తము కలిగిని ఆయన వలననే కలిగిని ఆయనే ప్రజల అనేకులను మహిమకు తెచ్చుచున్నాడు రక్షణకర్తగా వచ్చాడు ఆ రక్షణకర్తను సంపూర్ణనిగా చేయాలనుకున్నాడంట ఎలా చేయాలి సంపూర్ణునిగా అంటే ఒక పరిపూర్ణమైన భక్తునిగా ఒక సంపూర్ణమైన భక్తునిగా పర్ఫెక్ట్ భక్తునిగా చేయాలని దేవుడు అనుకున్నాడు అనుకొని ఆయన ఎంచుకున్న మార్గం ఏంటో చెప్పన శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును అంటే ఏ దారిలో గుండా తీసుకొచ్చి ఆయన సంపూర్ణునిగా చేశాడు శ్రమలు అనే దారిలో గుండా తీసుకొచ్చి సంపూర్ణునిగా ఒక పర్ఫెక్ట్ భక్తునిగా ఏమండి యేసయ్యను సంపూర్ణునిగా చేయటానికి దేవుడు ఎంచుకున్న మార్గం ఏంటంటే శ్రమల మార్గం ఈ రోజున మనందరం యేసయ్య ఈ మార్గంలో నడిస్తే మనకి ఇది ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఈ శ్రమల మార్గం గుండా నడిపించి ఆయన ఏం చేయబోతున్నాడు మనల్ని సంపూర్ణులుగా చేయబోతున్నాడు చెప్పండి మీ నోటితో చెప్పండి సంపూర్ణులుగా చేయబోతున్నాడు స్క్రీన్ ముందు ఉన్న అందరూ చెప్పండి దయచేసి సంపూర్ణులుగా చెప్పి ఎవరిని మనల్ని ఇంతకుముందు అరకొర భక్తి మంది సగం భక్తి సగం అన్యత్వం సగం భక్తి సగం లోకం ఇలాగా సగం సగం భక్తులు మనం అందరం సగం అన్నీ కంప్లీట్ కావాలి కానీ భక్తి మాత్రం సగమేమంది కానీ ఈ శ్రమల ద్వారా ఈ కరోనా ఎవండి చాలా చాలా భక్తుల ప్రసంగాలు మనం విన్నాం ఎన్నో ప్రసంగాలు విన్నాం నా కోసమే దేవుడు మాట్లాడాని చాలాసార్లు అనుకున్నాం కానీ నిజంగా ఆ భక్తి సగం వరకే మనల్ని మార్చింది ఇప్పుడు ఈ కరోనా వైరస్ చేసే పనేంటో చెప్పన మనందరినీ సంపూర్ణమైన భక్తులుగా చేయబోతుంది సంపూర్ణమైన భక్తిలోనికి శ్రమల ద్వారా దేవుడు మనల్ని నడిపించబోతున్నాడు హల్లెలూయా కనుక ఇదిగో ఈ శ్రమలను మీరు ఎలా ఎందుకు మార్చుకోకూడదని నేను అంటానండి శ్రమల ద్వారా మన యేసయ్య మనందరినీ సంపూర్ణులుగా పరిపూర్ణులుగా ఆయన చేయబోతున్నాడండి హల్లెలూయా ఇలా చెప్పాలంటే చాలామంది భక్తులు వారు పరిపూర్ణమైన భక్తికి రావడానికి కారణం ఏంటంటే ఆ చిన్న చిన్న మస్ట్ ఏదైనా ఉన్నా చిన్న చిన్నది ఏదైనా లోపాలు ఉన్నా అవన్నీ సరైపోయినాయి దేనివల్ల అంటే ఈ శ్రమల వల్ల ఏమంటే ఒక్కసారి మనం ఆలోచిస్తే ఈ శ్రమల గుండా అందరూ వెళ్ళారు ఈ శ్రమలలో మనం అలా ఉండాలండి ఏమంటే ఈ శ్రమలో మన రియాక్షన్ ఏంటి మనం ఎలా రియాక్ట్ అవ్వాలి ముందు మూడు చెప్పానండి మీకు శ్రమలలో శ్రమలు ఎందుకు వస్తాయి అని మూడు మాటలు చెప్పా మొదటి మాట ఏంటండి శ్రమలు ఎంత విస్తరిస్తున్నాయో అంత ఆదరణ మనకు విస్తరించబోతుంది ఎవరి ఆదరణ దేవుని ఆదరణే మనకి ఎంత శ్రమలు విస్తరిస్తున్నాయో అంత శ్రమలు విస్తరించే కొలది రంగంలోకి ఆయన దిగిపోతాడు ఆయనే మన యందు జాలి పడతాడు ఆయనే మనల్ని ఓదారుస్తాడు ఆయనే మనల్ని ఆదరిస్తాడు అబ్బా ఇన్నాళ్ళు మనుషులు ఆదరించారు లేక దైవజనుడు ఆదరించాడు కానీ ఇప్పుడు రంగంలోకి ఎవరు దిగబోతున్నారు మన యేసయ్య మనం నమ్మిన దేవుడు ఆయన రంగంలోకి దిగి మనల్ని ఆదరించబోతున్నాడు ఆయన ఆమేన్ ఆయనే మనల్ని ఆదరించబోతున్నాడు రెండవది ఈ శ్రమల వల్ల ఆయన చేసే రెండో పని మనల్ని సరి చేయబోతున్నాడు మనల్ని ఇంకేమైనా మనలో లోపాలుంటే ఆ లోపాలన్నీ సరి చేసుకునే రైట్ టైం అన్నమాట ఈ శ్రమలలో దేవుడు మనల్ని సరి చేయబోతున్నాడు ఇక మూడవది సరి చేసి ఎలా మార్చబోతున్నాడు చెప్పన సంపూర్ణులుగా మనల్ని మార్చబోతున్నాడు పరిపూర్ణమైన భక్తిలోనికి మనల్ని తెచ్చేయబోతున్నాడు సంపూర్ణమైన భక్తిలోకి మనల్ని తెచ్చేయబోతున్నాడు హల్లెలూయా కనుక శ్రమలు మనకిది మేలాయను అందుకంటాడు శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను ప్రస్తుతం ఈ శ్రమలు ఇన్నాళ్ళు ఉన్నది వేరు ఇక నుండి గేర్ పెంచబోతున్నారు 1వ తారీఖు రేపు ఎంటర్ అవబోతుంది గేర్ మారబోతుంది ఇప్పుడు ఆ గేర్ ఎలాగంటే ఇంకెక్కువ శ్రమ ఇంకెక్కువ ఆదరించబోతున్నాడు ఇంకెక్కువగా నేను సరి అవ్వబోతున్నాను ఇంకెక్కువగా పరిపూర్ణమైన భక్తిలోకి వెళ్ళిపోబోతున్నాను ఆమెన్ ఈ మూడు జరగబోతున్నాయి అయితే మన రియాక్షన్ ఎలా ఉండాలి అవి కూడా టక 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 ఒక రెండు కానీ మూడు కానీ మీకు నేను చెప్పేసి నేను ముగించేస్తానండి ఏమండి ఈ శ్రమలో మన రియాక్షన్ ఏంటి హెబ్రీలకు రాసిన పత్రికనే ఒక్కసారి మనం వెళదాం 10వ అధ్యాయం హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 36వ వచనం ఒక్కసారి చూద్దామా 36వ వచనం మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది అంటే ఈ శ్రమలో మన రియాక్షన్ ఎలా ఉండాలి దేవుని వాగ్దానం పొందాలంటే దేవుని చిత్తం నెరవేర్చాలంటే దేవుని చిత్తం మనం ఈ శ్రమ పొందటం ఈ శ్రమలో దేవుడు వాగ్దానం నెరవేర్చబోతున్నాడు ఓకే అయితే అలా జరగాలంటే మనకేం కావాలంట ఓరిమి అవసరం ఏంటంటే మనకేం అవసరం
ఓరిమి అవసరం అంటే ఓర్పు అవసరం. ఈ టైంలో మనం ఓర్చుకుందాం, ఎక్కువగా ఆయన సన్నిధిలో ఓర్చుకుందాం, మనం బాగా ఓర్చుకుందాం. ఎంత ఓర్చుకుంటామో అంత ధన్యులం కాబోతున్నాం. ఈ శ్రమలలో దేవుడు అలాంటి ఓర్పును మనకు అనుగ్రహించునుగాక, ఓర్పును దేవుడు మనకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. ఏమండి, ఓర్పు ద్వారా మనం ఎలా దేవుని దీవెనలు పొందబోతున్నాము. ఒక ఉదాహరణ మీకు నేను చెప్తానండి. అమెరికాకు ప్రెసిడెంట్గా ఉన్న మరి అబ్రహాం లింకన్ గురించి ఒక చిన్న మరి స్టోరీ మీకు నేను చెప్పాలి. ఈ అబ్రహాం లింకన్ అసలు అతనికి 7 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తండ్రిని కోల్పోయాడండి. ఎలాగలా కాయా కష్టం చేసుకొని ఎలాగలా కొడుకును పోషించుకుంటూ భక్తి నేర్పించుకుంటూ చిన్ననాటి నుండి మంచి భక్తునిగా మంచి ప్రార్థనాపరునిగా అతన్ని సిద్ధపరుస్తూ, అరే నీలాంటి అనాథ ప్రస్తుతానికి నువ్వు అనాథరా, ఇదిగో ఈ అనాథ తండ్రి లేనోడు, నువ్వు తండ్రి లేని అనేక మందికి నువ్వు ఒక తండ్రిగా ఉండాలి, నువ్వు ఒక అండగా ఉండాలి, ఎలా ఎన్నిసార్లు బలపరుస్తూ ప్రార్థన నేర్పిస్తూ ధైర్యపరుస్తూ ఉందండి. అయితే 9 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి తల్లి ఉంది కదా అనుకున్నాడు. ఈ తల్లి కూడా ఆయన 9వ ఏడు చచ్చిపోయిందండి. ఎంత దుర్గతండి బాబు, ఎంత దురదృష్టవంతుడండి బాబు. ఇప్పుడు ఇలాంటి దురదృష్టమైన పరిస్థితి, ఇప్పుడు తల్లి కూడా లేడు, ఇప్పుడు అనాథ, నిజంగా అనాథ అయిపోయాడండి. ఈ అనాథగా ఉన్న సమయంలో అతడు కొంచెం పెద్దోడయ్యాడు. ఎలాగలా గవర్నమెంట్ స్కూల్లోనూ ఎలాగలా చదివి కొంచెం పెద్దోడయ్యాడు. 1831వ సంవత్సరంలో ఒక చిన్న బిజినెస్ పెట్టాడండి. బిజినెస్లో దెబ్బ కొట్టింది, లాస్ వచ్చేసింది. ఆ తర్వాత ఏం చేశారంటే వాళ్ళ వీళ్ళు పట్టుకొని వీళ్ళతో తిరిగి ఎలాగైతే ఎమ్మెల్యే కంటెస్ట్ చేశాడండి. ఎప్పుడైతే ఎమ్మెల్యే కంటెస్ట్, 1832వ సంవత్సరంలో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాడు, ఘోరంగా ఓడిపోయాడు. సరే, 1833వ సంవత్సరంలో అతడు చేసిన పని ఏంటంటే చాలా మందిని దగ్గర అప్పులు తీసుకొని భారీ ఎత్తున పెద్ద డిపార్ట్మెంట్ షాప్ పెట్టి భారీ ఎత్తున బిజినెస్ పెట్టాడండి. ఇప్పుడు క్లిక్ అయిపోతాను అనుకున్నాడు. ఆ భారీ ఎత్తుగా భారీ ఎత్తున దెబ్బ తినేశాడు. భారీ ఎత్తు లాస్ వచ్చేసింది ఆయనకి. ఇంకేం జరిగింది ఆ తర్వాత అంటే 1854వ సంవత్సరంలో వైస్ ప్రెసిడెంట్గా ఆయన నామినేషన్ వేశాడండి. ఆ నామినేషన్లో కూడా ఓడిపోయాడు ఆయన. ఏంటండి తన దుస్థితి, 55 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఈయన ఇలాగే దెబ్బ మీద దెబ్బ, అన్నీ ఓటమే. ఏమన్నా పాపిష్టోడా, ఏమన్నా పాపిష్టి పనులు చేస్తున్నాడా, దేవుడు ఎరగనివాడా, ప్రార్థన తెలియనివాడా? ప్రార్థన చిన్ననాటి నుండి తల్లి నేర్పిన ప్రార్థన విడిచిపెట్టలేదు, ఆ భక్తిని విడిచిపెట్టలేదు. ఏదో రోజున నేను కొడతాను, ఏదో ఒక రోజున నన్ను దేవుడు బ్లెస్ చేస్తాడు, ఏదో ఒక రోజున నేను ఆశీర్వదించబడతాను. చిన్ననాటి నుండి 7 సంవత్సరాల వయసు నుండి భక్తిని నేర్చుకున్నాడు. ఆ భక్తిని 55 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా విడిచిపెట్టాల, అలాగే చేస్తున్నాడు. దేవుడి మీద నమ్మకం ఉంచా, ఖచ్చితంగా ఈ శ్రమలలో నా దేవుడు నాకు జయమిస్తాడు. ఏదో ఒక విధంగా ఈయన ప్రార్థన చేసుకుని అన్ని ప్రయత్నాలు చేశాడు. కానీ ఎక్కడ అన్ని ప్రయత్నాలు బెడుచుకొట్టినాయి, అన్ని దెబ్బ మీద దెబ్బ అన్ని బెడుచుకొట్టేసినాయి, అన్ని నాశనం అయిపోయినాయి. ఇక తను ఏం చేశాడంటే 1860వ సంవత్సరంలో అతడు ఏకంగా అమెరికా ప్రెసిడెంట్గానే కంటెస్ట్ చేశాడండి. ఎప్పుడైతే అమెరికా ప్రెసిడెంట్కి చేశారు, చాలామంది హేళన చేశారు, వీడికి ఎందుకు పనికి రానోడు, అసలు ఎమ్మెల్యేకి కూడా పోటీ చేయడానికి వీడు సరిపోనోడు, వీడు దేనికి ఎక్కడ ఒక్క గెలుపు కూడా లేదు వీడి జీవితంలో, ఆఫ్టర్ ఆల్ గాడు వీడు ఏకంగా అమెరికాకే 50 రాష్ట్రాలకి వీడు ప్రెసిడెంట్గా అంట, అసలు వాడి సిగ్గుండదా, అసలు వాడికి ఏమాత్రం ఆ జ్ఞానం ఉందా? ఇలా చాలామంది అతని ముందుకే వచ్చి అతన్ని అనేశారండి. ఎన్నన్నా సరే దేవుని మీద నమ్మకంతో, దేవుడు ఏదో ఒక రోజు నన్ను బ్లెస్ చేస్తాడనే నమ్మకంతో అతడు అలాగే అతడు ముందు అడుగులు వేస్తూ ఉన్న సమయంలో ఏం జరిగిందో చెప్పనా? ఆటోమేటిక్గా ఎలా జరిగిందో అతడు గెలిచేశాడు అంతే. 1860వ సంవత్సరంలో అమెరికా ప్రెసిడెంట్గా అతడు ఎలక్ట్ అయిపోయాడండి. ఎలక్ట్ అయిపోతే ఏ నోళ్ళు అయితే అతన్ని రకరకాలుగా హేళన చేసి అతన్ని అవమానంగా మాట్లాడి అతన్ని చులకనగా చూశారో వాళ్ళే పొగట్టం ప్రారంభించారండి. అతడు పరిపాలన చేసినంత అద్భుతంగా మరెవ్వరూ పరిపాలన చేయలేకపోయారో. ఏమంటే ఇప్పుడు వైట్ హౌస్ దగ్గరికి వెళితే ఆయన పెద్ద స్థూపం ఉంటుంది, భారీ ఎత్తున హైట్లో ఉంటుంది, ఆ స్థూపాన్ని చూడటానికి లక్షల మంది వెళ్తూ ఉంటారండి. అంటే ఒక్కసారి ఆలోచిస్తే ఏంటండి బాబు ఇది, వైట్ హౌస్ దగ్గర మొత్తం ఏ ప్రెసిడెంట్ వచ్చినా సరే అక్కడే ఉంటాడు, వైట్ హౌస్ దగ్గర నుండి పరిపాలన చేస్తూ ఉంటాడు. మరి ఆ వాషింగ్టన్ డీసీలో ఇదిగో ఇన్ని పెద్ద స్థూపం, దాని లక్షల మంది, దాన్ని 2 సార్లు వెళ్ళాను నేను దాని దగ్గరికి. అంటే ఒక్కసారి మనం ఆలోచిస్తే ఏంటండి బాబు ఇవి ఎంత అని మనం పరిశీలిస్తే, ఆఫ్టర్ ఆల్ గాడు చిన్న వయసులోనే దురదృష్టం, తల్లిని 10 సంవత్సరాల లోపు ఇద్దరిని కోల్పోయిన వాడు, ఎక్కడ పాదం పెట్టిన అన్ని నష్టం. కానీ ఓర్పుతో 55 సంవత్సరాలు, బా ఏం ఓర్పు అండి బాబు, సెల్యూట్ చేయాలి అసలు ఆయనకి. ఇంత ఓర్పుతో ఆయన భక్తి చేశాడు, ప్రార్థన చేశాడు, ఓర్పుతో ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. జాక్పాట్ కొట్టాడు అనొచ్చు. ఎంత జాక్పాట్ అంటే ఎవడు ఊహించని జాక్పాట్ అన్నమాట. మన దేవుడు ఉన్నాడు,
ఖచ్చితంగా జాక్పాట్ కొడతాం మన అందరం, ఖచ్చితంగా మన ప్రయత్నాలు ఏదో ఒక రోజున ఫలిస్తాయి, ఖచ్చితంగా మనం జాక్పాట్ కొడతాం, ఖచ్చితంగా మనం బ్లెస్ అవుతాం, ఖచ్చితంగా మన నోటి నిండా నవ్విస్తారు. మనం నమ్ముకున్న దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. మనం అనాథులం కాము. ప్రస్తుతం శోధించబడచ్చు, ప్రస్తుతం అన్నిటిలో ఓటమి చూడొచ్చు. నా ప్రార్థనలన్నీ ఏమైపోతున్నాయి, నా భక్తి అంతా ఏమైపోతుంది, ఎక్కడ నేను క్లిక్ అవ్వటం లేదు, ఎక్కడ నాకు సక్సెస్ రావటం లేదు, ఎక్కడ పాదం పెట్టినా నాకు కలిసి రావడం లేదు. అయ్యో నేను ప్రార్థన చేస్తున్నా, సంఘంలో ప్రార్థన చేస్తున్నారు, పాస్టర్ గారు చెప్తే ఆయన ప్రార్థన చేస్తున్నారు, నేను చేసే ప్రార్థనలు ఇన్ని సంవత్సరాలు ఏమైపోతున్నాయి, మీలో మీరు నలిగిపోతున్నారు కదా. ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి అసలే మూలిగే నక్క మీద తాటికే పడిందంట. అలా అయిపోయింది మన అందరి పరిస్థితి. నేను ఎలా మూలుగుతున్నానో మీకు తెలుసు. ఇవాళే ఒక సిస్టర్ గారు నాతో మాట్లాడుతూ, పాస్టర్ గారు అండి మీరు అసలే మూలుగుతుంటే మీ నెత్తిన కరోనా పడిందండి అని. నిజంగానే మూలిగే నక్క మీద కరోనా పడినట్టు, ఈ తాటికే పడినట్టు మనందరి మీద పడింది. ఇప్పుడు మనం ఒకటే, ఈ కరోనా దెబ్బ తర్వాత మన మూలుగులన్నీ తొలగిపోబోతున్నాయేమో, గొప్ప కార్యం దేవుడు చేయబోతున్నాడేమో, ఏదో ఒక వింత దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. నమ్మి చప్పట్లు కొట్టి ప్రభుని కనబడదాం. హల్లెలూయా. అయితే మనం ఇప్పుడు ఈ టైంలో ఏం కావాలి, తొందరొద్దు, ఊరిమి చెప్పండి చెప్పండి, ఏం అవసరం మనకి? దేవుని వాగ్దానం పొందాలంటే ఏం అవసరం? దేవుని చిత్తం ఆయన అనుకున్నది మన జీవితంలో నెరవేరాలంటే మనకేం అవసరం? ఓరిమి. అందరు చెప్పండి, ఓరిమి అవసరం. ఇదిగో అంత ఓర్చుకున్నాడు కాబట్టి అబ్రహాం లింకన్ అంత గొప్పోడయ్యాడు, అంత గొప్పోడయ్యాడు. సరే, ఈ రెండో పాయింట్, ఈ టైంలో మన రియాక్షన్ ఎలా ఉండాలి? పేతురు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 9వ వచనంలో మనం పరిశీలిస్తే అక్కడ మన రియాక్షన్ ఎలా ఉందో, ఎలా ఉండాలో అక్కడ మాట చెప్తున్నాడండి. త్వర త్వరగా నేను ఇంకొక 2-3 నిమిషాల్లో నేను ముగించడానికి నేను ఇష్టపడుతున్నాను. ఓకే, లోకమందున్న, ఇదిగో కరోనా వైరస్ కేవలం భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, లోకమందున్న మీ సహోదరులందరి అందు ఈ విధమైన శ్రమే నెరవేరుతుంది. ఏ విధమైన శ్రమ? ఈ కరోనా శ్రమే. ఇది నేను చెప్పాల్సిన అవసరం మీ అందరికీ తెలుసు. అయితే లోకమందున్న మీ సహోదరులందరికీ ఈ విధమైన శ్రమే నెరవేరుతుంది అని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వాని నిద్రించండి, అపవాదిని నిద్రించండి. ప్రతి దేవుని బిడ్డలారా, ఈ శ్రమ కాలంలో లోకమందు మీ ఒక్కలకే వచ్చి పడిపోవట్లేదు, మీ ఒక్కరికే జరగట్లేదు. ఇలాగా లోకమందున్న మన సహోదరులందరికీ కూడా ఇలాంటి శ్రమే, ఇలాంటి కష్టమే జరుగుతుంది. కాబట్టి మన రియాక్షన్ ఏంటంటే, ఈ సమయంలో మనం ఎలా రియాక్ట్ అవ్వాలంటే, మనం విశ్వాసంలో స్థిరంగా ఉందాం. పడిపోద్దు విశ్వాసంలో, పడిపోవద్దు. ఎందుకంటే కష్టం ఎక్కువ కాబోతుంది, మీకు శ్రమ ఎక్కువ రాబోతుంది ఈ భయంకరమైన పరిస్థితుల్లో. పడిపోవద్దు, మీకు దన్నం పెట్టి చెప్తున్నాను, స్థిరంగా ఉండండి విశ్వాసములో, విశ్వాసములో స్థిరంగా ఉండండి, పడిపోవద్దు. మన పూర్వీకులు పడిపోతే వాళ్ళ కార్యం చూసేవాళ్ళు కాదండి, విశ్వాసములో స్థిరంగా ఉన్నారు, విశ్వాసములో స్థిరంగా ఉన్నారు. ఒక దానియేలు విశ్వాసాన్ని కోల్పోలేదు, స్థిరంగా విశ్వాసములో ఉన్నాడు, దేవుడు బ్లెస్ చేశాడు ఒకరోజు. ఒక యోసేపు విశ్వాసాన్ని కోల్పోలేదు, స్థిరంగా ఉన్నాడు, ఓర్చుకున్నాడు, స్థిరంగా ఉన్నాడు, దేవుడు ఖచ్చితంగా బ్లెస్ చేశాడు. ఆయన సంకల్పం ఖచ్చితంగా వారి పట్ల నెరవేరిందండి. ఖచ్చితంగా ఇక్కడ ఈ లైవ్ వీక్షిస్తున్న మీ అందరి పట్ల దేవుడు తన ఉన్నత సంకల్పాన్ని నెరవేర్చునుగాక, ఆయన చిత్తం మన జీవితంలో నెరవేరునుగాక. అయితే అది నెరవేరే వరకు మనకేం అవసరం అని మనం ఆలోచిస్తే, ఇందాక ఓరిమి అవసరం, ఇప్పుడేమో మనం విశ్వాసములో స్థిరంగా నిలకడగా మనం ఉందామండి, స్థిరంగా మనం ఉందామండి. ఈ విశ్వాసాన్ని కోల్పోతే ఎప్పుడో, మరి ఇంతకుముందు ఎలాంటి విశ్వాసం ఉందో అలాగే ఉండాలి. 125వ కీర్తనలో ఈ మాట అంటాడు, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందరు. యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్లు ఇది మొదలుకొని నిత్యము దేవుడు తన ప్రజల చుట్టూ ఉంటాడు. దేవుడు మన చుట్టూ ఉన్నారు, యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్లు దేవుడు మన చుట్టూ ఉన్నారు. అయితే మనం ఎలా ఉండాలంటే, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండలా ఉండాలి. మనం కూడా ఎలా ఉండాలి? సియోను కొండలా. ఏమండి మీకు చెప్పాను, అసలే నా కష్టాలు, ఈ కష్టాల్లో నేను ఇలా కొండలాగా నేను ఉండటానికి గల కారణం దేవుని వాక్యమేనండి, దేవుడేనండి, ఆయన ఆదరణేనండి. దేవుడు మమ్మల్ని ఆదరిస్తున్నాడు, ఆదరణ మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. స్థిరంగా మనం ఉందాం, విశ్వాసాన్ని కోల్పోవద్దు, పడిపోవద్దు. ఇక నా వల్ల కాదయ్యా, ఇక నా వల్ల అని అనొద్దు, అసలు అనొద్దు. మన విశ్వాసంలో స్థిరంగా ఉందాం, స్థిరంగా ఉందాం. ఈ మాటలు దేవుడు ఎందుకు చెప్పిస్తున్నాడు? మీరు విశ్వాసం కోల్పోవద్దు. ఇన్నాళ్ళు మీకు ఉండాల్సిన ఉన్న విశ్వాసం వేరు, ఇక మీద మీకు ఉండాల్సిన విశ్వాసం ఇంకా టోటల్ డిఫరెన్స్. ఇన్నాళ్ళు ఉన్న విశ్వాసం కంటే డబుల్ విశ్వాసం మీకు అవసరం. స్థిరంగా ఉండండి,
అవసరమైతే ఇంకొంచెం విశ్వాసంలో అభివృద్ధి పొందను కానీ ఈ టైంలో మీ విశ్వాసాన్ని కోల్పోవద్దు. కోల్పోతే ఆయన ఆశీర్వాదాన్ని కోల్పోతాం. ఆయన ఏమనుకున్నాడో మన జీవితంలో అది నెరవేరకుండానే అయిపోతుంది మన జీవితం. కనుక అది వద్దండి. దేవుడు మనలందరినీ గొప్ప చేయబోతున్నాడు. దేవుడు మన స్థితిగతులు మార్చబోతున్నాడు. ఆయన మహా ఆశ్చర్య కార్యాలు మన అందరి జీవితాల్లో చేయబోతున్నాడు. అందుకే ఈరోజు నన్నతో దేవుడు మీతో మాట్లాడిస్తున్నాడు. మీరు లైవ్లో ఉన్నారు, నేను లైవ్లో ఉన్నాను, మన అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. కారణం ఆయన గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. కాబట్టి అది పొందాలంటే మనకి మొదట ఓరిమి అవసరం, రెండవది విశ్వాసంలో సన్నగిల్లిపోకుండా స్థిరంగా ఉండటం అవసరం. ఈ రెండిటికి ఇప్పుడు కలుపుదాం. అదేంటంటే ప్రార్థన అవసరం. అందరికీ ఏమవసరం అండి? ప్రార్థన అవసరం. మీలో ఎవరికైనా శ్రమ సంభవించేనా? యాకోబు పత్రిక 5:13 మనం ఈ మాట చూస్తాం. మీలో ఎవరికైనా శ్రమ సంభవించేనా? అయితే వాళ్ళు అందరికీ చెప్పి ప్రార్థనలు చేయించుకొనవలెను అని లేదు. ఇదే ఇదే మీటింగ్లో అయితే మీరు నాకు చెప్పేవాళ్ళు, అలా కాదు, అలా లేదు, అలా లేదని మీరు చెప్పేవాళ్ళు. ఇప్పుడు మీరు మీరు చెప్పుకుంటున్నారు, మరి ఆ మాట నేనే చెప్పేస్తున్నా. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అయితే అతడు ఏం చేయాలి? ప్రార్థన చేయించుకొనవలన లేదు కానీ ప్రార్థన చేయవలేను. మన శ్రమ తొలగిపోవాలంటే ప్రార్థన ఎవరు చేయాలి? మనమే చేయాలి. ఎవరు చేయాలి? మనమే చేయాలి. మన ప్రార్థనను దేవుడు ఆలకించే రోజులు. ఈరోజు ప్రతి వ్యక్తి వ్యక్తిగతంగా ఆయన పాదాల దగ్గర కన్నీళ్లతో ప్రార్థించండి. ఖచ్చితంగా మన ప్రార్థన దేవుడు ఆలకించబోతున్నాడు. జలము రాళ్లను అరగదీయను అని మనం చదువుకుంటాం. జలము రాళ్లను అరగదీయను. కన్నీళ్లతో ప్రార్థించండి. రాళ్ల లాంటి బండల్లాగా మారిపోయిన సమస్యలన్నీ కరిగిపోతున్నాయి, కరిగిపోబోతున్నాయి, కొట్టుకెళ్ళిపోబోతున్నాయి అన్నీ. హల్లెలూయా. అలా మనం కన్నీళ్లతో ఆయన పాదాల దగ్గర మనం ప్రార్థన చేద్దాం. అలా మనం ప్రార్థన చేద్దాం. కనుక ఈ మాటలు విన్న ప్రియ దేవుని పిల్లలారా, ఈ మూడు పనులు మనం ఎందుకు చేయకూడదు? ఒకటి, మనం ఓర్చుకుందాం, ఓర్చుకుందాం, ఓర్చుకుందాం. రెండవది, మనం విశ్వాసంలో సన్నగిల్లిపోకుండా స్థిరంగా ఉందాం, స్థిరంగా ఉందాం. ఇక మూడవది, మనం ప్రార్థన చేద్దాం. ఎవరు మట్టుకు వారు, ఎవరి కోసం వారు ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. నేను మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను, అఫ్కోర్స్. మీరు నా కోసం ప్రార్థిస్తున్నారు, అఫ్కోర్స్. అయితే మీకోసం నేను, నా కోసం మీరు ప్రార్థన చేస్తున్నారు. ఈ ప్రార్థనను నిజంగా దేవుడు ఆలకిస్తున్నాడు. కానీ మన కోసం మనం ప్రార్థన చేసుకోవాల్సిన రైట్ టైం. ఎవరి కోసం వారు ప్రార్థన చేసుకోవాలి. మనకు ప్రార్థన అవసరం. ఈ టైంలో మనకు ప్రార్థన అవసరం. అందరం ప్రార్థన చేద్దాం. అందరు తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. మనం